ఒకటి ప్రజల గుండె నిబ్బరం చేసుకొని కొంచెం కొంచెం వాటర్ తాగురు ఎందుకైనా మంచిది ఎందుకంటే ఎక్కిల్లో ఆందోళన కొంచెం ఎందుకంటే చాలా కీలకమైనటువంటి వార్త ఉంది దేశం నివ్వెరబోతున్నది కొంచెం నీళ్లు మూర్చపోయి చూడగో కొట్టు జని నీళ్లు కొట్టి లేపు రాలని నివ్వెరపోవుడు ఈ నివ్వెరపోవుడు ఈ కథ జనం అంతా ఇట్లా కింద పండుకొని గిలగిల గిల ఈ వార్త చూసి నివ్వెరపోతున్నది ఊహించని రీతిలో తెలంగాణ రాష్ట్ర పురోగమనం ఏనుగు బిచ్చినట్టు ఏనుగు బిచ్చినట్టు అభివృద్ధి పడతారా ఉద్యమంలో ఆశించాం స్వరాష్ట్రంలో సాధించాం ఏం చెప్పిన ఉద్యమంలో నీళ్లు నిధులు నియామకాలు నీళ్ళ కాళేశ్వరం కూలిపోయింది నియామకాల కుమ్ముగడ నిధులు ఇల్లు ఇళ్ళలా పోయినాయి ఇదే అప్పుడు అప్పుడు ఆశించాము సాధించాడు ఈయన ఆశించిన సంగతి ఈ మింగాలని ఇప్పుడు సాధించిండట చెప్పిండు మన వనరులు మనకే అంటే ఎవరు మన కుటుంబానికి ఆర్థికంగా ఎదిగాం ఎవరు కుటుంబం కుటుంబం సంక్షేమ ఫలాలను ప్రజలందరికీ పంచుతున్నాం ఏ సంక్షేమ ఫలాలు వస్తావా కేసు పెట్టాలా ఈ సంక్షేమ మన దగ్గర కరెంట్ ఉంట ఆ ఉంటది ఎట్లా ఢిల్లీలో ఉండదు ఎట్లా ఢిల్లీ ముఖ్యమంత్రికి చదువు చదువుసి పొలిటికల్ సైన్స్ కాదు కదా కాదు కదా దేశంలో పరిణామాలపై ఎప్పటికప్పుడు చర్చించాలి విద్వేషం పెంచులు ఏకం కావడం సాధ్యం కాదు రాష్ట్రంలో మరిన్ని గురుకుల పాఠశాలల ఏర్పాటు ఆసరా పెన్షన్లందరికీ ఎలక్ట్రానిక్ కార్డుల పంపిణీ ఇందులో ఒక కుటువంటి ఎలక్ట్రానిక్ కార్డు పెద్ద కేసీఆర్ బొమ్మ ఉండాలి దాని మీద ఎలక్ట్రానిక్ కార్డ్స్ ఎందుకంటే పెన్షన్ తీసుకున్న వాళ్ళు చూడాలి చూడాలి మర్చిపోకుండా ఉండాలి ఇది కథ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు ఉద్ఘాటన మేడ్ ఉద్ఘాటన మేడ్చెల్ బల్కాజ్గిరి జిల్లా కలెక్టరేట్ ప్రారంభం అంటూ ఎన్నో సౌండ్ అటు ఏనుగు ఎవరైనా విలేకరులు అడుగుతారు ఎవరైనా మన వాళ్ళు పేరు విలేకరులు ప్రెస్ మీట్ పోయినప్పుడు సార్ ఎలక్ట్రానిక్ కార్ల మీద కేసీఆర్ ఫోటో పెడుతున్నారు కదా సార్ కేసీఆర్ ప్రచారంగా ఉన్నా కేసీఆర్ తెలియదా తెలియదా కార్ల మీద బొమ్మ ఉంటున్నా కేసీఆర్ తెలుస్తా ఉంటది ఉంటది ఉంటే తండదానే ఆఫ్ ది గవర్నమెంట్ ఉండదానే మరి కేసీఆర్ బొమ్మ ఉండకపోతే ఇంకోటి బొమ్మ ఉంటుందా ఈటల రాజేంద్ర పెట్టుకోవడం ఈటల రాజేంద్ర పెట్టుకోవడం ఉంటాయి మనకు ఇక మనోడు ప్రెస్ మీట్ పెడతలేడు చూసిన ఆ టాపిక్ వస్తుంది అని క్వశ్చన్లు అడుగుతారేమో అని భయం మీద ఉన్నాడు వేతన జీవిపై కేంద్ర ఎందుకు ఒకటి తారీఖు ఇచ్చే జీతం పదిహేను తారీఖు ఇవ్వని ఇల్లే చెప్పిరా అట్లా మూడు నెలల వేతనం ఆదాయ పన్ను చెల్లింపులకి ఆ మన శనార్థి తెలంగాణకు రావాలి నిన్న నేను పంపిన మరి మనం లేచిరో లేదో కానీ వేల పదహారు ఒకటి నాటి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కనీస వేతనం పదిహేను వేల ఏడు వందల యాభై ఉద్యోగులు కోరిన కనీస వేతనం ఇరవై ఆరు వేలు అంతకుముందు ఇంటి అద్దె ముప్పై శాతము మరి మన నువ్వేం చేసినావు ఇప్పుడు డెవల్యూషన్ ఫండ్స్ తీసుకుంటాను కదా నలభై రెండు శాతం మరి ఎవరు ఇచ్చేది మరి డెవల్యూషన్ ఫండ్స్ ఇన్కమ్ ట్యాక్స్ ఐటీ లకు సంబంధించిన వద్దని చెప్పు వద్దని చెప్పు రేపిస్టులో విడుదల ఏమైన చర్య ఎవరో ఎవరు అడిగినట్టుందా ఈ మాట ఇది మనం అయితే బాగుండదు కానీ కేటీ రామారావు రేపిస్ట్ల గురించి ఏమైన చర్య ఉంటుంది రేపిస్టులు ఏమైన చర్య అని కేటీ రామారావు మాట్లాడుతుంటే ఇక మనం చూసే కాడికి అంటే మన దయ ఆయన అదృష్టం మన ప్రాప్తం మన ప్రాప్తం ఈ ఇలా ఇల్లున్న ఎక్ నంబర్ చోర్ వార్తలు